మౌనంగా ఉంటావు, మాట్లాడకుండా ఉంటావు. రాష్ట్రంలో అల్లర్లు చేయటం, గొడవలు చేయటం, ఎక్కువ కేసులు ఉన్నవాడికి చైర్మన్ పదవులు ఇస్తాను, గొప్ప పదవులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ రెచ్చగొట్టి వివిధ వివిధ రకాల గొడవలు పెట్టి పొంగనూరులో చేసిన గొడవలు కాకుండా రాష్ట్ర బారుకి జనాలు రాలేదు కాబట్టి ఏదో రకంగా మరి యోగాల యాత్ర, పాడయాత్ర, పబ్బో యాత్ర అని చెప్పి పెట్టుకొని దాన్ని ఏదో రకంగా హైప్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చే లోకేష్ అనే వ్యక్తి రకరకాల గొడవలు పెట్టుకొని చేసుకుంటా ఉంటే, గొడవలు చేస్తూ ఉంటే, జనాలను కొడతా ఉంటే, వీడియోలు సాక్షాత్తు వీడియోలు వస్తే దాన్ని తప్పుగా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఏమనంటే వైసీపీ వాళ్ళు అంట గొడవలు పెడతా ఉన్నారంట. అరే నత్తోడా, నువ్వు మాట్లాడిన వీడియోలు ఒకసారి చూసుకో లోకేష్, ఒక్కసారి నువ్వు మాట్లాడిన వీడియోలు. ఎక్కువ కేసులు ఎవరి మీద ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తానని మాట్లాడింది నువ్వు కదా, నువ్వా నువ్వు కాదా? సాక్షాత్తు నిన్న ఒక వీడియో వైరల్ అవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు చింపడం నువ్వు దగ్గరుండి చింపించింది. నీకు సిగ్గు సరం శ్రీవినేత్ర దేవుడు పెట్టాడా? మీ ఐకెట్లు లేవు కాబట్టి నీకు రావు, కనీసం దేవుడన్నా పెట్టినవాడిని అంటే అవి కూడా లేవు. మీరు నాశనం అయ్యే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. మీ కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేసి రాష్ట్రంలో అల్లర్లు చేద్దామంటే ప్రజలు చూస్తా ఉన్నారా? ఓటు అనే ఒక ఆయుధం దగ్గర పెట్టుకున్నారు, చాచి కొడతారు, చెప్పిడిచి కొడతారు ప్రజలు, గుర్తుపెట్టుకు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అందిస్తా ఉన్నారు, వివిధ రకాలుగా ప్రజలందరినీ ఆదుకుంటా ఉన్నారు.